ఇవాళ ఎంత బాధ్యత లేకుండా ఎంత దుర్మార్గంగా పరిటాల రవీంద్ర గారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి వైఎస్ఆర్ పథకం కింద వీళ్ళు కనుగొన్నట్టుగా వీళ్ళు ఉద్దరిచ్చినట్టుగా ఇవాళ ఆ ప్రాజెక్ట్ పేరుని వైఎస్ఆర్ పేరు మీద మార్చుకోవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం చాలా బాధ్యత విషయం చాలా దుర్మార్గమైన చర్య చాలా తప్పుడు కార్యక్రమాలు ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ మరి అక్కడ నాయకుల మనోభావాలు ఆ నాయకులు ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టుల గురించి కానీ ఆ కాలవల గురించి కానీ వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్టులకి నామకరణం చేస్తే ఇవాళ పరిటాల రవీంద్ర గారి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవటం అనేది అక్కడ శాసనసభ్యులు అడుగుతారంట ముఖ్యమంత్రి గారు చెప్పకముందే జీవో వచ్చిందంట జీవో కూడా మా తండ్రి గారి పేరు మీద వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించుకునే కార్యక్రమం చూపించారంటే ఇది చాలా నీతి బాహ్యమైన చర్య చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ మీకు చేతనైతే రెండు రిజర్వాయర్లు కాదు మూడు రిజర్వాయర్లు కాదు పన్నెండు రిజర్వాయర్లు తొగండాయి ఎవరు కాదంటలా కానీ ఇవాళ మీరు అక్కడ పుట్టకనుమను క్యాన్సిల్ చేసి ఏజెన్సీ వాళ్ళే ఉంటారు ప్రాజెక్ట్లో ఎటువంటి అవినీతి లేదు అదే ఏజెన్సీకి మళ్ళీ అదే వర్క్లో కొత్తగా మూడు రిజర్వాయర్లు తవ్వమని ఆదేశాలు ఇస్తారు అంటే ఇప్పుడు దాకా రివర్స్ లెండరింగ్ డ్రామాలు చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రీ ఇంజనీరింగ్ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు బీటెక్ ఎప్పుడు చదివారో ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడయ్యారో మాకు తెలీదు ఇవాళ ఒక ఏజెన్సీ ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అదే ఏజెన్సీకి ఉన్న వర్కులు క్యాన్సిల్ చేసి అదే అమౌంట్కి కొత్తగా రిజర్వాయర్లు మీరు ప్రతిపాదిస్తారు ఆ ప్రతిపాదించిన రిజర్వాయర్లు కూడా అదే అమౌంట్కి అయిపోతాయి ఆహా ఎంత బ్రహ్మాండంగా ఉంది ఈ డ్రామా ఎంత బ్రహ్మాండంగా ఉంది మీ నాటకాలు మీ జగన్ నాటకాలు ఎవరిని నమ్మిస్తారు అంటే ఆ రోజేమో కర్ణాటక నుంచి నీళ్లు తీసుకురావచ్చు ఇవాళ ఈ ప్రాజెక్టే దండగా ఏదైతే ఇవాళ పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం పెద్ద అవినీతి కార్యక్రమం రెండు వందల యాభై కోట్లు దోపిడీ వందల కోట్ల దోపిడీ ఇష్టారాజ్యంగా మీ శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ మంత్రులు చాలా బాధ్యత రాజ్యంగా మాట్లాడారు ఇవాళ నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని ముక్కు నెలకు రాస్తుందా ఈ ప్రభుత్వం బాధ్యత రహస్యంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం ముక్కు నేలకు రాయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఏదైతే పేరు డాము సంబంధించి ఇవాళ ఏదైతే మేము తీసుకున్న ప్రాజెక్టు ఎనిమిది వందల నాలుగు కోట్లు కరెక్టే ప్రాజెక్టు కరెక్టే అమౌంట్ కరెక్టే ఏజెన్సీ కరెక్టే ఇంజనీర్లు కరెక్టే మరి ఎవరు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీ మంత్రులు తప్ప మీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరు ముక్కు నేలకు రాస్తారు నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని ముక్కు నేల ఎవరు ముక్కు నేలకు ఎవరు రాస్తారని బాధ్యత రాహిత్యంగా అధికారంలో రావడానికి అడ్డగోలుగా యాభై ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు జలవనరుల శాఖలో అంతులేని దోపిడీ అంట చూడండి ఎంత బాధ్యత రాహిత్యంగా ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు అటు ఉపాధి హామీ నిధులు అన్ని నిధులు కలిపి మేం ఖర్చు పెట్టింది అరవై నాలుగు వేల కోట్లు మీరు పుస్తకాలు వేసి మీ పాదయాత్రలో మీ ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడిన మాటలో యాభై ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు అవినీతి దోపిడీ ఇంత దుర్మార్గంగా బురత్ జల్లి ఇష్టారాజ్యంగా మాట్లాడి పుస్తకాలు టన్నుల టన్నులు పుస్తకాలు పాంప్లెట్లు పంచిపెట్టి ఇవాళ పేరూరు డ్యామ్ కరెక్టే ముత్యాల ప్రాజెక్టు కరెక్టే మా అరవై రెండు ప్రాజెక్టులు కరెక్టే అన్నీ కరెక్టే కానీ ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు రీ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఎక్కడో పక్క రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్ విన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు రీ ఇంజనీరింగ్ చేస్తున్నారు మా అరవై రెండు ప్రాజెక్టులు కరెక్టే మా ముత్యాల ప్రాజెక్టు కరెక్టే మా పేరూరు డ్యాం ప్రాజెక్టు కరెక్టే అన్ని ప్రాజెక్టులు కరెక్టే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టులో కూడా ఎటువంటి అవినీతి జరగలేదు అన్నీ కూడా చట్టబద్ధతగా జరిగినాయి రూల్స్ ప్రకారం జరిగినాయి డిజైన్స్ ప్రకారం జరిగాయి అని మీరే సమాచారాన్ని కేంద్రానికి పంపించారు పార్లమెంటుకు పంపించారు రాజ్యసభకు పంపించారు కేంద్ర జలవనరుల శాఖ పంపించారు అధికారంలో రావటానికి ఎన్ని ఆటదారులు లొక్కాలో ఎన్ని బురజల్లాలో ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేయాలో అన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి ఇవాళ మళ్ళీ మీ తండ్రి పేరు పెట్టుకోవడానికి ప్రాజెక్టులు స్థలాలు కూడా మారుస్తున్నారంటే ఎంత బాధ్యతారాహత్యంగా ఎంత దుర్మార్గంగా ఇవాళ పుట్టకనం ప్రాజెక్టు ఇప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అది పేరూరు డ్యామ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టిన ఆ ప్రాజెక్టులో మీ పేరు ఎలా పెట్టుకుంటారు ఇవాళ మేము ఆ జీడిపల్లి నుంచి పేరూరు డ్యాముకి నీళ్లు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పరిటాల రవీంద్ర గారు బడుగు బలహీన వర్గాలకి రాయలసీమ రాష్ట్రంలోనే ఒక లెజెండ్గా పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక దేవుడుగా రాయలసీమలో కావచ్చు అనంతపురంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు ప్రతి ఒక్క తెలుగువాడి గుండిలో కూడా పరిటాల రవీంద్ర గారు ఉన్నారు ఆయన పేరును కూడా ఇవాళ మీరు తట్టుకోలేక తీసేశారంటే నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఏదైతే ఇవాళ జీడిపల్లి పేరూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవీంద్ర గారి పేరు పెట్టారో మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ పరిటాల రవీంద్ర గారి పేరుని ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి పెడతాం తప్పకుండా చూపిస్తాం కానీ ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలకి ప్రభుత్వం పాల్పడుతుందంటే ఈ పద్దెనిమిది నెలలుగా నేను అడుగుతూ ఉన్నా ప్రభుత్వాన్ని వెయ్యి కోట్ల పనిచేశారా గత పద్దెనిమిది నెలలుగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఉత్తరాంధ్ర సుశీల స్రవంతి పనులు ఎందుకు క్యాన్సిల్ చేశారు బహుదా వంశధార పనులు ఎందుకు క్యాన్సిల్ చేశారు వంశధార నాగావళి కట్టల పనులు ఎందుకు క్యాన్సిల్ చేశారు వంశీధార నాగావళి అనుసంధానం పనులు ఇప్పుడు దాకా ఎందుకు పూర్తవులా